రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు మోదీ. లాక్డౌన్ పై నిర్ణయం ప్రకటించనున్నారు ప్రధాని. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రులతో లాక్డౌన్ పొడిగింపుపై చర్చించిన మోదీ, లాక్డౌన్ పొడిగింపుపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిర్ణయాన్ని కూడా తీసుకున్నాయి. రైట్, ఇక రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారో అనేది అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, లాక్డౌన్ పొడిగించే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మరి లాక్డౌన్ పై కీలక ప్రకటన చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం 14-21 రోజుల లాక్డౌన్ ముగిసింది. మరి ముగియనుంది రేపటితో, రేపటి నుంచి మళ్ళీ 21 రోజులు లాక్డౌన్ స్పష్టంగా. ఎందుకంటే కరోనా కేసుల సంఖ్య దేశంలో భారీగా పెరిగిపోతుంది. ఇప్పటిదాకా 9,000 దాటిపోయింది కేసుల సంఖ్య. లాక్డౌన్ ప్రకటించే నాటికి కేవలం 1,000లోపే ఉన్న సంఖ్య లాక్డౌన్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 9,000కి వెళ్ళిపోయింది. అంటే దీని ప్రకారం చూసుకున్నట్టుగా ఇంకొక 21 రోజులు లాక్డౌన్ కానీ చేసినట్టుగా మాత్రం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఎక్కువ కేసులు బయటకు వచ్చినట్టుగా ఇంతవరకు క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా లాక్డౌన్ ఎత్తేయాలన్న ఆలోచన కూడా కేంద్రం ఉంది. అయితే కొన్ని కొంత అంటే ఇప్పుడు లాక్డౌన్ టోటల్ గా లాక్డౌన్ చేయడం వల్ల చాలా పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి అలాగే వ్యాపారాలు కుప్పకూలిపోవడం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాలు పోవడం, రకరకాల సమస్యలన్నీ వస్తున్నాయి. ఎక్కడైతే కరోనా లేదో వాటిని అక్కడ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసి కేవలం 144 సెక్షన్ నిర్వహించి ఆ రకంగా రన్ చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేశారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మోడీ మాట్లాడటం జరిగింది. కేసులు ఆధారంగా లాక్ అంటే ఈ కరోనా కేసుల ఆధారంగా మొత్తం ప్రాంతాలన్నింటినీ కూడా ఆరెంజ్, గ్రీన్, రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా చేసి మరి ఆ జోన్ల ప్రకారం రెడ్ జోన్ అయితే టోటల్ గా 100% లాక్డౌన్ ఉంటుంది, అక్కడన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలవుతాయి. మరి ఆరెంజ్ జోన్ లో అయితే కేసుల సంఖ్యను బట్టి ఆరెంజ్ జోన్ గా, అసలు కేసులు లేని వాటిని గ్రీన్ జోన్ గా ప్రకటిస్తారు. మరి గ్రీన్ జోన్ లో లాక్డౌన్ ఉండవు, చాలా అంశాల సడలింపు ఉంటుంది. ఆ సడలింపుతో ఇక్కడ అవకాశం అంటే ప్రజలు బయటికి తిరగడానికి అవకాశం ఇస్తారు, పనులకు వెళ్ళడానికి, ఆఫీసులకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు, అలాగే చేసుకోవడానికి అన్నిటికీ అవకాశం ఇస్తారు. దాంతో అయితే ఇక్కడ మరి 144 సెక్షన్ ఒకటి అమలులో ఉంటుంది. మళ్ళీ సామాజిక దూరం అనేది కంపల్సరీగా పాటించాల్సిందే. అంటే ఒక కంపెనీ ఏదైనా దానిలో ఉండాలంటే దాంట్లో దాదాపుగా 25% వరకు పీపుల్ ని అలౌ చేస్తారు పని చేసుకోవడానికి. అంటే పూర్తిగా బంద్ కాకుండా కొంత పాక్షికంగా నడిచే విధంగా వ్యాపార రంగంలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో పారిశ్రామిక రంగంలో ఈ రకమైన అవకాశాలు ఇస్తారు. దాంతో వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే 100% వ్యవసాయ రంగం ఫ్రీగా వదిలేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పటికే కొన్ని దాదాపు 4-5 రాష్ట్రాలు లాక్డౌన్ ని ఈ మంత్ ఎండింగ్ వరకు పొడిగించాయి. తెలంగాణ కానీ అలాగే ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నీ కూడా, మరి దీంతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యవసాయ కూలీదారులకు ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చేస్తారు, అక్వాకల్చర్ కి అలాగే ఫిషరీస్ కి. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ హోమ్ శాఖ 2 రోజుల క్రితమే ఒక జీవో కూడా జారీ చేసి అక్వాకల్చర్ చేసుకోవచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.